ఏమండి చప్పట్లు కొట్టడం లేదు, విజయనగరం వాళ్ళు మర్చిపోయారేమో. మేము 3 సంవత్సరాల నుంచి కళ్యాణానికి వస్తున్నాం, పాడుతున్నాం. ఇలా పాట అయి పూర్తయిన వెంటనే చప్పట్లు కొడుతుండేవారు. మళ్ళా తర్వాత పాట ఎంత ఊపుతో పాడాలని మేము అనుకునేవాళ్ళం. శేషస్వామి గారు వీళ్ళు ఏంటి మత్తులో కట్ట ఉండిపోయారా, లేదా ఏదో జాసలో ఉన్నారంటే, లేదండి ఏదో తెలియదు. ఇక్కడికి వచ్చి ఒక ఆయన కూర్చున్నాడు, ఆయనే ఆంజనేయ స్వామి వారు, దాసముద్రతో ఉన్నారు. మీకు ఇందాక చెబుతాను చెబుతాను అన్న విషయాన్ని దగ్గరకు వచ్చేసాను. శ్రీమద్ రామాయణంలో మా వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే, ఇటు పాట పాడియాలి పుణ్యం దక్కించుకోవాలి, పాడిస్తున్న వాళ్ళు ఒక్కసారి తిరిగిపోతున్నారు, అది చతురత అంటారు దాన్ని. అట్లాగే హనుమ ఇక్కడ ఆసీనుడై ఉన్నాడు. శ్రీమద్ రామాయణంలో ఒక అపురూపమైన ఘట్టం, 100 యోజనాల దూరాన్ని దాటాలి. 100 యోజనాల దూరాన్ని దాటాలి అంటే సమర్థవంతమైనటువంటి వాడై ఉండాలి. అయ్యా ఆచార్య స్వామి మీరు కూడా కూర్చుండిపోండి, అంటే హనుమ ఉన్నాడు కదా అని నిల్చునేటువంటి సంస్కారం అది వేద పండితులకు మాత్రమే దక్కుతుంది అలాగా. అట్లాగా ఎందుకంటే ఆయనకి తెలుసు సకల వేద పారంగతుడు హనుమ. ఆయన మాట్లాడుతుంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం సారాన్ని తెలిసినవాడు హనుమ. అట్లాంటి ఉండేటువంటి హనుమని మొట్టమొదట కలుసుకున్నాడు శ్రీమద్ రామాయణంలో. మారురూపాల్లో వస్తున్నటువంటి రాక్షసుల్లా ఉన్నారని సుగ్రీవుడు భయపడితే, భయపడద్దని సుగ్రీవుడికి ధైర్యాన్నిచ్చి రామలక్ష్మణులకు తొలి కలుసుకుని హనుమ. తర్వాత జరిగిన వృత్తాంతం, రావణాసురుడు సీతమ్మను తీసుకుని వెళ్ళడం, ఎక్కడ ఉందో తెలియలేని స్థితిలో విషయాన్ని తెలుసుకోవడానికి నలుదిక్కులా సుగ్రీవుడితో మైత్రి ఏర్పడినటువంటి రామలక్ష్మణుడు 4 దిక్కులా వానర సమూహాన్ని పంపించడం, వితకమని పంపించడం, దక్షిణ దిక్కుకి హనుమని పంపించారు. ఇది మనకి తెలిసిన రామాయణం. వెళ్ళినటువంటి హనుమ ఎన్నో కష్టాలు పడ్డాడు, 100 యోజనాల దూరాన్ని దాటాడు. రావణాసురుడు సామ్రాజ్యాన్ని రాత్రి వేళలో చూశాడు. పున్నమి చంద్రుడు దగ్గరకు వస్తున్న శుక్లపక్షపు చంద్రపు వెలుగుల మధ్య చూస్తున్నాడు గాని, అంతా మినుగుల రాసి పోసినట్టుగా ఉండేటువంటి క్రూరుడైనటువంటి రావణాసురుడిని గృహం కూడా చూశాడు. ఏమి చూసినా రామచంద్ర ప్రభువులో ఉండేటువంటి గుణములు ఏవి ఎక్కడ ఒక్క ఇంచుకు మాత్రం కూడా రావణులో కనిపించలేదు. ఇది జరిగినటువంటి ఘట్టాన్ని తెలుసుకుని మనం ఒకసారి ఆ లోపలికి వెళితే ఆ సుందరకాండ ఘట్టాన్ని ఒకసారి అవలోకన చేసుకోండి. 100 యోజనాల దూరాన్ని దాటాడు. మధ్యలో మైనాకుడు, ఆ సింహిక, పురస్కారాలు తిరస్కారాలు రెండింటినీ సమతుల్యంగా చూశాడు. వాక్ పటిమ కలిగిన వాడు, బుద్ధిమంతుడు, ధీమంతుడు, సమర్థుడు హనుమంతుడు. అట్లాంటి హనుమంతుడు 100 యోజనాల దూరాన్ని దాటి 10 నెలలు అయిపోతుంది, 12 నెలలు పంతం అయిపోతుంది. ఈ సమయంలో సీతమ్మ కంటికి పంటికి ఏకధాటిగా బాధపడుతున్నది రాముడు వియోగం చేత. ఎప్పుడు రాముడు ఉన్నాడా లేడా, అసలు రాముడు నన్ను మర్చిపోయాడా అని రకరకాల జాసలు. రావణాసురుడు తెరతెల్ల వారి రావగాని ఈ అమ్మాయి బాగుంది నేను అనుభవించాలనేటువంటి క్రూరమైనటువంటి బుద్ధి. తలవారలేస్తే బ్రహ్మనిష్టాకరిష్ఠుడు అనుష్ఠానం చేసుకోవలసిన స్థితిలో కాకుండా దుర్మార్గపు చేష్టల మధ్య ఉండేటువంటి రావణాసురుడు తెల్లవారిసరికి వెళ్ళి సీతమ్మ అందాన్ని చూసి ఆయన్ని ఆస్వాదించాలనుకోడు, ఎంత క్రూరత్వం. ఆవిడ ఎవరు? అయో నిజైనటువంటి తల్లి, తల్లిని చూసేటువంటి గుణం కలిగిన వాడు బిడ్డడు. బిడ్డడ లక్షణాలు ఉండాల్సిన వాడిలో క్రూరమైనటువంటి అసుర ప్రవృత్తి ఎక్కడ పోతుంది? ఈ స్థితిలో హనుమ వెతుకుతూ వెతుకుతూ సింసువా వృక్షం మీదకు వెళ్ళి అక్కడి నుంచి చూస్తున్నాడు. సీతమ్మని చూస్తున్న సందర్భం అపురూపంగా వర్ణిస్తారు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆ చూసేటువంటి స్థితిలో రావణాసురుడు చేసిన చేష్టితములు ఇవన్నీ చూస్తూ ఉంటే హనుమంతుడి వాడు ఒకసారి ఏడుపు వచ్చిందట. ఏమి సీతమ్మరా, రాముడు సీతా సీతా అనుకుంటే ఇంత పత్ని ప్రేమ ఏమిటి అనుకున్నాను, ఇన్నాళ్ళు రాముడు ఉపేక్షించి ఉన్నాడంటే ఇంత పతివ్రత శిరోమణిని, ఎంతటి వాడయ్యా రాముడు, ఒక దగ్గర ఒకప్పుడు రాముడు తక్కువైపోతాడేమో సీతమ్మ దగ్గర అంటాడు. అందచందాలలో గాని ఔదార్యంలో గాని ఆ సమయంలో శివసుపా వృక్షం కింద నుంచి కిందన చూస్తూ ఉంటే అమ్మవారి ఆకృతి గురించి వర్ణిస్తాడు. ఆకృతి రామచంద్ర విరహాకృతి, కనుబొమ్మల తీరు చూడు చాపాకృతి. రాముడు బాణం ఎలా ఉంటుందో అలా ఉన్నదట సీతమ్మ కనుబొమ్మలు. కైసక మందు రామ దేహాకృతి, వెనకాతల జుత్తు ఉంది, అల్లబడినటువంటి జుత్తు. ఆ జుత్తు వెనకాతల చూస్తూ ఉంటే రాముడు దేహంలో మెరిసేటువంటి ఛాయ కలిగినటువంటి నెమలి కంఠం దగ్గర నీలి నలుపు రంగులు కలిసిన కంఠపు రంగు ఛాయలో ఉండేటువంటి తల వెంట్రుకలు అల్లబడినట్లుగా ఉన్నాయి.
దౌర్భాగ్యవశాత్తు టీవీలోని సినిమాలోని జుత్తు విరవేసుకున్న సీతమ్మనే మనకు తెలుసు, అది కాదంటాడు వాల్మీకి. అల్లబడినటువంటి జుత్తు, అందులో పవిత్రత పతివ్రత తొణికిసలాడుతోంది. అలాంటి సీతమ్మలో చేసిన సౌందర్యం గాని ఆ ఉండే సౌందర్యాన్ని వర్ణిస్తాడు. అమ్మా నీ ఆకృతి సామాన్యమైన కాదు, రాముడు కోసం పరితపించే విరహాకృతి. నీ కనుబొమ్మల తీరు చూడు స్వామి, చాబాణ చాపాకృతి నీ స్వామి. అమ్మా నీ దేహం చూస్తుంటే వెనకాతల జుత్తు భాగం చూస్తున్నాను చూసావా తల్లి. ఏమమ్మా రాముడి కోసం పరితపించేటువంటి ఒక యోగిని స్త్రీకి ఎలా ఉండాలో అలా ఉన్నది జుత్తు అమ్మా, అలాగనిపిస్తోంది. ఇవన్నీ హనుమ అంటున్న మాటలు, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి మాటలు. మహానుభావుడు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షాన్ని అందించాడు ప్రపంచానికి. ఏమయ్యా ఎంత వాల్మీకి రాశారు, అనేక మంది రాశారు రామాయణం, నువ్వెందుకయ్యా రాశావు విశ్వనాథ సత్యనారాయణ అని అడిగితే, రోజు అమ్మ అన్నం పెడుతోంది, ఇవాళ అన్నం తిన్నాను కదా ఊరుకుంటాను అనుకోడు ఎవడు, మళ్ళా రేపు అమ్మ ఏం వండుతుందని చూస్తాడు. కారణం ఆకలి. నాకు ఆకలి ఉందయ్యా, ఈ దేహానికి కాదు లోపల ఉండేటువంటి పరమాత్మ ఇచ్చిన చైతన్యం అనే ఆత్మకి. నాకిచ్చిన విద్య అక్షర విద్య, నేనెవరి కోసం పరితపించాలి, వాడి పాదాల దగ్గర ధారపోయాలి అనుకున్న కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు అన్న మాట ఇది. ఇప్పుడు నేను చెప్పిన మాట, ఆ కైసక మందు రామ దేహాకృతి, ఆ కనుబొమ్మల తీరు స్వామి చూడు స్వామి చామాకృతి. అమ్మ కనులు చూసేసరికి, ఆ కనుబొమ్మలు గాని కనులు చూసేసరికి ప్రభు కృపాకృతి. ఎవరు ప్రభు? రామచంద్ర ప్రభువులో ఉండే దయాగుణంలో తొణికిసలాడినటువంటి గుణములు నీవు గాని అవి గాని చూస్తే అమ్మా, నీ దయా అనే గుణం చూస్తుంటే ప్రభు ఎందుండే విశాలమైన భక్తి తెలుస్తోంది. ఇన్ని తెలిసినా సర్వ దేహాములందు కనిపిస్తున్నటువంటి రాఘవ వంశ చంద్రమౌళి స్వరూపాకృతి, అసలు రఘువంశమే నీలో నడయాడుతోందమ్మా అంటాడు హనుమంతటి వాడు విశ్వనాథ గారి మాటల్లో. అలాంటి తల్లిని బాధల్లో చూశాను, శోకాన్ని శోకంలో ఉండేటువంటి తల్లిని ఉద్ధరించాను. ఎప్పుడు హనుమంతుడి గురించి చెప్తే సుందరకాండలో సీతమ్మ బాధ తొలగెట్టాడు అనుకుంటారు. భవిష్యత్తులో భారతదేశ చరిత్రలో జరగలేనటువంటి గొప్ప సన్మానం హనుమకి ఏమిటి అంటే, సీతమ్మ తాను ధరించిన హారాన్ని ఇచ్చిందని రామాయణం చెప్తే, శ్రీరామనారాయణ ప్రాంగణంలో సీతమ్మ అక్కడుంటే, అమ్మా నేను ఎప్పుడూ 100 యోజనాల దూరాన్ని దాటి దూరంగా ఉండే మిమ్మల్ని కలిపాను, కానీ ఇవాళ విజయనగర సామ్రాజ్య చరిత్రలో తల్లి నాకు ఒక సముచిత స్థానం ఇచ్చారు నారాయణం వారు. నేను నిన్ను తీసుకురావడానికి, నన్ను ఆసరగా పెట్టుకుని నిన్ను తీసుకురావడానికి ఒక బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నానమ్మా అని అంటే కరతాళ ధ్వనులు చేయలేని భక్తుడు ఉంటాడా? ఇంతటి సత్కారాన్ని అనుమతించినటువంటి నారాయణం వారి ఆలోచన విధానానికి భగవంతుడు శతత శ్రమిదాల సహకరించాలని కోరుకుంటూ హనుమని తీసుకుని వెళ్ళి, హనుమ అమ్మతో మాట్లాడే శక్తి నీకు తెలుసు, అమ్మను ఎలా పిలాలో తెలుసు, నువ్వు వేద వేద్యుడివి, వేదాంతం తెలిసిన వాడివి, పురాణములందు పట్టు కలిగిన వాడివి, భవిష్యత్ బ్రహ్మవి, నువ్వు ఒకసారి ఆశీనుడై ఉండేటువంటి నుంచి వెళ్ళి నువ్వు అక్కడుంటావా, సీతారాముల కళ్యాణాన్ని అక్కడి నుంచి నేను చూస్తానా అన్నట్లుగా. ఎందుకంటే సీతారాముల కళ్యాణం హనుమ చూడలేదు ప్రత్యక్షంగా, అలనాడు చెయ్యలేనటువంటి నేను పొందలేని ఆనందాన్ని ఇచ్చిపెట్టినటువంటి శ్రీమద్ రామాయణ ప్రాంగణం రామనారాయణంలో నాకు ఇంతటి గౌరవ పురస్కారాన్ని ఇచ్చారు. భవిష్యత్తులో ఇది దర్శనీయ స్థలంగా తీర్చిదిద్దడానికి ప్రత్యక్ష సాక్షిడని కనిపిస్తున్నటువంటి శ్వేతశిలాకృతిలో ఉన్న హనుమ చాలదు మనకి. భారతదేశానికి ఊపిరి ఎదురా అంటే రామాయణం, భారతదేశానికి ఆర్షధర్మాన్ని నిలబెట్టింది ఏదిరా అంటే రామాయణం, భారతదేశానికి ఆయువు పట్టు ఏదిరా అంటే శ్రీమద్ రామాయణం, భారతదేశ కుటుంబ వ్యవస్థ నిలబడింది అంటే శ్రీమద్ రామాయణం, భారతదేశంలో మానవీయ సంబంధాలు నిలబడ్డాయంటే శ్రీమద్ రామాయణం. రామాయణం 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 రామాయణం, అస్తు 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 అంటుంది వేదం. అట్లాంటి రామాయణం కోసం పరితపిస్తే చప్పట్లు కొట్టిన జీవుడే జీవుడు. రామాయణాన్ని రాసిన వాల్మీకి మహర్షి రాసి ఆనందపడ్డాడు, తులసీదాసు రామచరిత మహర్షి రాసి ఆనందపడ్డాడు. రాయలేని మన చేతులు కరతాళ ధ్వనులు చేసి ధన్యత పొందుతున్నాయి. ఇది రాముడి కోసం పరితపించే గుండె. హనుమ బయలుదేరుతున్నాడు మంగళ ధ్వనితో, సామవేద పండితుల ముందు నడుస్తూ ఉంటే ఈ వేద పండితులు కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని ఇవ్వడానికి నేను సాక్షిగా ఉంటానంటాడు హనుమ. నారాయణ వంశంలో ఉండే 4 అన్నదమ్ములు ఆ 4 పక్కల కొమ్ముగాస్తారు తీసుకుని రామనామ జపాన్ని చేస్తూ అక్కడికి వెళతారు. బంగారు తల్లి సీతమ్మను తీసుకుని వస్తారు. అమ్మా బాధల్లో ఉన్న నిన్ను చూశాను, కళ్యాణంలో ఉన్న నిన్ను చూస్తున్నాను అమ్మా పెళ్లి కుమార్తెగా, ఇది చాలా జన్మకి, ఇది చాలా నాకు, ఇది చాలదా, ఇది చాలు అన్నారు. అందుకే పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు అంటాడు అన్నమయ్య. అట్లాంటి స్వామిని అక్కడికి వెళ్ళి సీతమ్మని తీసుకుని వచ్చి ఆయన అక్కడ ఉంటాడు. జై శ్రీరామ్ జై శ్రీరామ్. Jai Sri Ram. Jai Sri Ram. Jai Sri Ram. Jai Sri Ram.
అయ్యా పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, ఒక్కడే ఏకాంగ వీరుడు ఒల్లి తరే. ఏమి కీర్తనలండి అన్నమయ్య స్వామి గురించి మీరు ఆ పాట పాడుతుంటే, 100 యోజనాలు దూరం దాటిన హనుమ తన శ్రమని మర్చిపోతాడు. సంకీర్తనకు ఆ శక్తి ఉన్నది. ఏమండి వైలిన్ వాయించిన మావుడూరి వారు, ఏం తగ్గడం లేదు మీరు అనుకోవడానికి, మూల కూర్చున్నా మేము దృష్టి వేసామన్నది మర్చిపోకుండా వైలిన్ సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. అందరినీ నిశితంగా పరిశీలించడానికి స్వామి 1000 కళ్ళనివ్వగలిగిన శక్తిని రామనారాయణలో ఉండే ప్రతి భక్తుడికి ఇచ్చాడు. అందరూ చూస్తున్న వేళలలో సీతమ్మ పెండి కుమార్తెగా తీసుకురావడానికి హనుమ బయలుదేరి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ హనుమంతుని అక్కడ ఆసనంలో తన స్థానంలో హనుమని కూర్చోబెట్టి తాను ఆశీనుడు ఇక్కడికి వస్తుంది. అయ్యా మీరు కీర్తన ప్రారంభించండి. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరకి జ్ఞాన విద్యల భగవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరకి జ్ఞాన విద్యల భగవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. రక్కసుల పాలి రణరంగ శిరుడు, రక్కసపు ఏకాంగ వీరుడు. రక్కసుల పాలి రణరంగ శూరుడు, రక్కసపు ఏకాంగ వీరుడు. దిక్కులకు సంజీవి తెచ్చిన వీరుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన వీరుడు. అక్కసమైనటి ఆకారుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన వీరుడు. అక్కజమైనటి ఆకారుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగి నానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. పికుల సార్వభౌముడు, నలిమీరిన ఎట్టి లాహుల భీముడు, పరుక పికుల సార్వభౌముడు. నెలకొన్న లంక నిర్దు మతాముడు, నెలకొన్న లంక నిర్దు మతాముడు. కలపున శ్రీరాము ఆత్మారాము, నెలకొన్న లంక నిర్ధూమతాముడు. తలపున శ్రీరాము ఆత్మారాముడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరకి నానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. Oh,